Hi guys, this is Virendra. Welcome to my channel. Guys, today my topic is sir, that Avenger bike engine oil change. Guys, this is Avenger 150 Street. Engine oil change. Guys, meko engine kinda oka bolt aithe untundi. Meeku ikkada chudochu. A bolt ni aithe ippudu open cheyali. Dani bolt size vacharki 16. 16 wrench teeskoni meeru teeste vachestundi. Koncham tight ga untundi. యాంటీక్లాక్ డైరెక్షన్లో తిప్పాలి, గుర్తుపెట్టుకోండి. యాంటీక్లాక్ డైరెక్షన్లో తిప్పితే మీకు ఈ నట్ అయితే ఓపెన్ అవుతుంది. నేనైతే ఒక డబ్బాను అయితే యూస్ చేసుకుంటున్నా. ఇంజిన్ ఆయిల్ మరి ఓపెన్ చేసిన గానే కారిపోతుంది కదా. మీరు ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంజిన్ కూల్లో ఉండాలి. మీరు మార్నింగ్ టైంలో చేంజ్ చేస్తే మీకు డెడ్ పార్టికల్స్ కూడా ఇంజిన్ ఆయిల్తో పాటు వచ్చేస్తుంది. ఇంజిన్ ఆయిల్ కారడం చూడొచ్చు. ఈ నట్ తీసుకుంటే మీకు ఇంజిన్ ఆయిల్ మొత్తం వచ్చేస్తుంది. ఇంజిన్ ఆయిల్ అయితే మరీ దారుణంగా ఉంది. బండి కొన్న తర్వాత ఇదే ఫస్ట్ టైం మేము చేంజ్ చేయడం. ఇంజిన్ ఆయిల్ అంటే సెకండ్స్లో తీసుకున్నాం కదా, మనకైతే తెలీదు. కానీ ఏంటంటే సార్ చేంజ్ చేస్తే బెటర్ కదా అని చేంజ్ చేసేస్తున్నాను. గాయస్ మొత్తం ఇంజిన్ ఆయిల్ అయితే కంప్లీట్గా కారిపోయింది. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఈ నట్ని అయితే బిగించేసుకోవడమే. ఒక్కొక్కసారి ఏంటంటే మీకు ఈ నట్టు దగ్గర ఏమైనా లీకేజ్ అయితే మీకు ఈ వాషర్ అయితే ఉంది కదా, ఈ వాషర్ అయితే మార్చుకోవాల్సి వస్తుంది. వేరే వాషర్ వేసుకొని బిగించుకుంటే మీకు ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇప్పుడు నాకైతే వాషర్ ప్రాబ్లం అయితే ఏం లేదు. క్లాక్ డైరెక్షన్లో తిప్పితే బిగించడం, యాంటీ క్లాక్ డైరెక్షన్లో తిప్పితే లూజ్ చేయడం. గాయస్ ఫుల్ టైట్ అయితే వేసుకోవాలి, మరీ ఎక్కువ కూడా వేయకూడదు, కరెక్ట్గా వేసుకోవాలి. అండ్ ఇంజిన్ ఆయిల్ అయిపోయింది అసలు మొత్తం, మరీ దారుణంగా వాడినట్టున్నారు. కానీ గేజ్ డౌన్ అవ్వలేదండి, అసలు బండి వచ్చాక ఇంజిన్ ఆయిల్ మార్చారో లేదో నాకైతే తెలియదు. గాయస్ మీకు అటు సైడ్ నట్ టైట్ వేసుకున్న తర్వాత మీకు ఇటు సైడ్ క్యాప్ అయితే ఉంటుంది. దీన్ని కటింగ్ లేయర్తో కొంచెం ఇలా పుష్ చేసి యాంటీ క్లాక్ డైరెక్షన్లో తిప్పితే క్యాప్ అయితే ఓపెన్ అవుతుంది. కొంచెం క్లీన్ చేసుకోండి డస్ట్ ఏమైనా ఉంటే. ఇలా ఉంటుంది క్యాప్. కొన్నాటికి గేజ్ లెవెల్స్ చెక్ చేసుకోవడానికి కూడా దీనికి ఎక్స్ట్రా ఉంటుంది. మీకు గరాట ఉంటే గరాట ఇన్సెట్ చేసి ఆయిల్ పోసుకోవచ్చు. గాయస్ మీ దగ్గర గరాట లేకపోతే కనుక వాటర్ బాటిల్స్ అయితే ఇలా కట్ చేసుకుంటే సరిపోద్ది. అలాగే ఇప్పుడు సీల్ ఓపెన్ చేద్దాం. స్లోగానే పోసుకోండి, ఎందుకంటే గరాట అయితే మీరు ఫాస్ట్గా పోసినా పర్లేదు కానీ వాటర్ బాటిల్ కదా సైడ్కి కారిపోయే అవకాశం ఉంటుంది. స్లోగా ఇలా పోసుకుంటే సరిపోద్ది. ఎవ్రీ 2000 కిలోమీటర్స్కి ఒకసారి ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసుకుంటే బెటర్. లేదు 1000-1500 కూడా అంటే బాగా రఫ్ అండ్ టఫ్ కొట్టేసామంటే స్పీడ్లో 1000-1500కి చేంజ్ చేయాలి. లీటర్ బాటిల్ అయితే పట్టేసింది. ఇప్పుడు క్యాప్ పెట్టి టైట్ చేసుకోవడమే. గాయస్ అవెంజర్ 150 సీసీ బైక్కి ఇంజిన్ ఆయిల్ చేయించడం ఎలా అనేది మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేశాను అనుకుంటున్నాను. ఇలాంటి చాలా బైక్స్ మోడల్స్కి ఇంజిన్ ఆయిల్స్ చేంజ్ చేయడం, కొన్ని రిపేర్స్ గురించి, అలాగే లాంగ్ రైడ్స్ గురించి, ఇంకా కొన్ని మోటో బ్లాగింగ్ కూడా ఈ ఛానల్లో వస్తూ ఉంటాయి. ఇవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గాయస్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.